ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం తెరాస పార్టీ పక్షాన ఎంపీపీ తులా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం ర్యాలీగా మండల కార్యాలయానికి వెళ్లి ఎంఆర్ఓకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ తులా శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వం కావాలనే తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తుందని, పంజాబ్ లో ధాన్యం కొనుగోలు చేస్తూ ఇక్కడ ఎందుకు కొనుగోలు చేయడం లేదని నిలదీశారు. ఏది ఏమైనా కేంద్రం పైనే ఒత్తిడి తెచ్చి అయినా ధాన్యం కొనుగోలు చేసేలా ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమని, రైతులకు న్యాయం జరిగే వరకు రైతుల పక్షాన ఎంతటి పోరాటానికైనా వెనకాడమని, తెరాస ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని, రైతుల బాగు కోసం ఎక్కడి వరకునైనా వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు రుక్మాన్ సింగ్, సర్పంచ్ సురేంద్ర యాదవ్, బోధ పట్టణ అధ్యక్షులు అల్లంకొండ రైతులు పాల్గొన్నారు. మీ వారి ధాన్యాలు ఎక్కడన్నా అమ్ముకోనంటే ఇలా రైతాంగం మెండిపోవాలనే ఉద్దేశంతో ఇలా ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో మనం కాళేశ్వర ప్రాజెక్టు వల్ల ఇలా సస్యసమైనటువంటి పంటల్ని గతంలో ఉన్నటువంటి కొన్ని లక్షల కుంటాలు ఇప్పుడు కొన్ని వేల కుంటాలు కొన్ని లక్షల కుంటాలలో పండిస్తున్న పంటను ఇలా అమ్మే పరిస్థితులు లేరు రైతులు కాబట్టి దయచేసి ఇలా కేంద్ర ప్రభుత్వం ఈ మోడీ గారు అదేవిధంగా అమిత్ షా గారు ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి దొంగలు ఇలా బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ ఇలా వాళ్ళు కావాలని చెప్పి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి వాళ్ళు కావాలని చెప్పి చేస్తున్నటువంటి మోసపూరిత కార్యక్రమంలో ఇలా ప్రజలకు రైతు సోదరులకు తెలియాలి, రైతుల యొక్క కష్టసుఖాలలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుండి పోరాడే విధంగా ఇలా ప్రభుత్వం ఉద్దరించేస్తారు ఉంది కాబట్టి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా రైతు పక్షపాతిగా రైతుల కొరకు ఎల్లవెల్లా ఉంటూ వారికి రైతు బంధు పథకంతో పాటు రైతు బీమాతో పాటు ఇలా గిట్టుబాటు ధరలే కానీ ఏ విధంగా అయితే పెట్టుబడి సాయంతో పాటు ఇలా రైతులకు ఇస్తున్న సందర్భంలో ఇలా రైతులలో చెడ్డ పేరు తీసుకురావాలి, ఏదన్నా చేయాలని కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో ఇలా వరిధాన్యాన్ని కొనడానికి అయిష్టంగా ఉంది కాబట్టి ఇలా అదేవిధంగా పక్క రాష్ట్రాల్లో పంజాబ్లో కొనడానికి ముందుకు వచ్చింది మన తెలంగాణ ఎందుకు రాదని చెప్పి మేము ఇలా మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇలా మేము ఎట్టి పరిస్థితుల్లో కొనే వరకు రైతుల యొక్క ధాన్యాన్ని ఎన్ని రోజులైనా మేము రైతుల పక్షాన నిలుచుంటూ రక్షణ రైతుల కొరకు ధర్నాలే కాదు ఇంకా మేము కేంద్రం పోవడానికి కూడా ప్రతి కార్యకర్త కంకణం కట్టుకొని ఢిల్లీ కూడా బయలుదేరడానికి కూడా మా నాయకులంతా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వరి ధాన్యాన్ని కొనించే కేంద్ర ప్రభుత్వం వారి యొక్క మెడలు వంచైనా కానీ ఇలా మేము కొనుగోలు చేయడానికి మేము సహాయశక్తుల ప్రయత్నం చేస్తాం. రైతులకు ఏ విధంగా అయితే పంట పండిద్దాం ఆ విధంగా వాళ్ళకి వచ్చే గిట్టుబాటు ధర వచ్చే విధంగా మేము ఎట్టి బస్సులు కొనాలని చెప్పి మా యొక్క డిమాండ్ చేస్తాం. ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద మొత్తంలో పాల్గొన్నందుకు ఇలా మాకు ఇక్కడికి పోలీస్ సిబ్బంది కానీ ఇక్కడ అధికారులు కానీ రైతులు కానీ సహకరించి ఈ యొక్క ఇంత పెద్ద ప్రోగ్రాంలో అందరు పాల్గొన్నందుకు పేరున మీ అందరికీ నా యొక్క పేరుకి రైతుల యొక్క నడ్డి విడుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పండిస్తున్నటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్ర ప్రభుత్వం ఈరోజు మేము కొనే పరిస్థితులు లేమనే సందర్భంలో ఇలా రైతులకు తెలంగాణ రైతాంగానికి ఎంతో నష్టపరుస్తున్న ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అదేవిధంగా మన వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీ తారక రామారావు ఆదేశానుసారం మనం అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు బాబురావు గారి ఆదేశానుసారం ఈరోజు బోత్ మండలం కేంద్రంలో ఈ ధర్నాతో పాటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మండి వైఖరిని కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి వాటిని కొనాలనే ఉద్దేశంతో ఈరోజు బోత్ మండలంలో పెద్ద మొత్తంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించి